Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Valanta waste, mire manchiga, Jaganku, Mudragada, Maro Lake. Mukshimantri Jaganku, Kapu Udyama Nayakudu, Mudragada Padmanabham, Lekha Rasaru. Kapu Reservation Lapaina, Ventane Nirnayam Teesukovalani Koraru. Gata Rendu Nelala Kalamlo, Mudragada, CM Jaganku, Rendu Sarlu Lekhalu Rasaru. కేంద్రం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో భాగంగా కాపులకు 5% కేటాయిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా పార్లమెంట్లోనూ ఏపీలో కాపు రిజర్వేషన్ల అమలుపైన బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రస్తావించారు. దీనికి కేంద్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. గత ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కాపులకు 5% రిజర్వేషన్లు అమలు చేయాలని ముద్రగడ లేఖరాయగా మరో నేత చేగొండి హరిరామ జోగయ్య దీక్షకు ప్రయత్నించారు. ఇప్పుడు తాజాగా ముద్రగడ రాసిన లేఖలో కోరారు, కాపు తెలగ బలిజ ఒంటరి కులస్తుల రిజర్వేషన్ల కోసం ఎందరో పెద్దలు ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్న విషయాన్ని సీఎంకు గుర్తు చేశారు. పోరాటాలకు ముగింపు పలికే విధంగా మీ చర్యలు ఉండాలని కోరుకుంటున్నానని ముద్రగడ తన లేఖలో తెలిపారు. రైలు బస్సు వెళ్లిపోయిన తరువాత ప్రయాణికులు వెళ్లినట్లుగా మీ నిర్ణయం ఉండకూడదని ముద్రగడ సీఎం జగన్ను కోరారు. కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు చెందిన ప్రజలను అనేక పార్టీలు వారు వాడుకుని వదిలేస్తున్నారని ముద్రగడ తన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇంచుమించు అన్ని పార్టీల వారు అదేవిధంగా వాడుకునే వదిలేస్తున్నారని సీఎం జగన్కు తెలిపారు. నది దాటిన తరువాత పడవను తగులబెట్టిన చందంగా అన్ని పార్టీలు వ్యవహరించాయని, మీరు అలా చేయవద్దని సీఎం జగన్ను ముద్రగడ కోరారు. కాపుల కోరిక సమంజసమని మీరు చాలా సందర్భాలలో అన్నట్లు తాను విన్నానని ముద్రగడ సీఎంకు లేఖలో వివరించారు. చాలామంది కాపు నాయకుల కన్నా మీరు మంచిగా ఆలోచిస్తున్నారని విన్నానని ముద్రగడ వివరించారు. కాపులకు రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేయమని మరోసారి కోరుతున్నానని ముద్రగడ సీఎం జగన్ను కోరారు.